వైసీపీ ప్రభుత్వం వచ్చిన రోజు దగ్గర నుండి విద్వాంసం సృష్టించడం ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజావేదిక కూల్చడంతో విద్వాంసం మొదలుపెట్టి నందిగామలో సీఎం రోడ్డులో అక్రమ కట్టడాలు పేరుతో భవనాలు కూల్చడం అహంకారానికి నిదర్శనమన్నారు మున్సిపల్ కమిషనర్ వైసీపీ కార్యకర్త కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు కేవలం ఈ వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉందని పండుగ రోజు చాలా దారుణంగా ప్రవర్తించిన వైసీపీ ప్రభుత్వం ప్రజల అందరి అనుమతితో సమన్వయం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఇలా దుర్మార్గంగా పండుగ రోజు ప్రవర్తించడం చాలా దారుణమన్నారు మీరు చేసే ప్రతి పనికి ప్రజలకు సమాధానం చెప్పే రోజు త్వరలోనే ఉందన్నారు కట్టడాలు కూల్చకుండా ఈ రోడ్డు వన్ వేగా చేసుకునే అవకాశం ఉన్నా ఇలా అధికారులు ప్రవర్తించడం దారుణం వైసీపీ ప్రభుత్వ పతనం మొదలైందని మండిపడ్డారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి దగ్గర నుంచి కూడా కోల్చటమే మా జయం అన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఏ రోజైతే ప్రజావేదికను కూల్చారో ఆ రోజు నుంచి కూడా కోల్చటమే వినాశమే మా లక్ష్యం అన్నట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ప్రశాంతంగా ఉన్న నందిగామలో మొన్న నిన్న పండగ రోజు అందరూ పండగ రోజు మరి చాలా నిర్లిప్తంగా ఉన్న సమయంలో ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా సీఎం రోడ్డు విస్తీర్ణం అని చెప్పి ఇష్టానుసారంగా అధికారులు పోలీసులు మరి ప్రభుత్వ సహకారంతో వ్యవహరించారండి ఎక్కడా కూడా ఇక్కడ షాప్స్లో అద్దెకుంటున్నారు పెట్టుబడి పెట్టి షాప్స్ నిర్వహిస్తున్నారు ఎక్కడ కూడా నోటీస్ ఇవ్వలేదు అడిగితే సమాచారం ఏంటంటే బిల్డర్ ఇచ్చా అంటున్నారు అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ రద్దీ అని చెప్పి ఎక్కడా కూడా భయంకరమైన కంప్లైంట్ కానీ తప్పనిసరి ఈ రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి కంప్లైంట్ కానీ ప్రజలు ఎక్కడా కూడా ఇవ్వలేదండి మీరు నిజంగా సీఎం రోడ్లో ట్రాఫిక్ను తగ్గించాలంటే వన్ వే చేసుకోండి అదేవిధంగా నందిగామ పెద్ద భయంకరమైన రద్దీ పట్టణం కాదు కేవలం ఈ ఇక్కడ రెండు 10-12 వార్డులో టీడీపీ ఆధిక్యత ఉంది టీడీపీ సానుభూతి పనులు ఎక్కువగా ఉన్నారు కేవలం ఒకే ఒక కారణంతో ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించారండి అదేవిధంగా మరి త్వరలో మెయిన్ రోడ్డు కూడా మేము విస్తీర్ణం చేస్తా అంటున్నారు కరోనా విపత్తు సమయాల్లో వ్యాపారాలు సరిగ్గా నడవలేని స్థితిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి జీవనశైలి నాశనం చేసి మీరు విగ్రహాలకి స్థానం ఇస్తారంటే మీ మూర్ఖత్వం అండి ఇక పరిపాలన చేతగా తన ఒక పక్క నందిగామ పట్టణం అభివృద్ధి మాతోనే సాధ్యం అంటున్నారు గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం హయాంలో మేము ఎన్ని సీసీ రోడ్లు వేసాం ఏ విధంగా డెవలప్ చేసామో మీ రికార్డులు ఉన్నాయి మీ అధికారుల దగ్గరే రికార్డులు ఉన్నాయి పరిశీలించుకోండి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నో అభివృద్ధి చెందాల్సినవి ఉన్నాయి డీబీఆర్ కాలనీ అభివృద్ధి చేయండి ఉమ్మాగారి కాలనీ అభివృద్ధి చేయండి అయ్యప్ప స్వామి లేఅవుట్ని అభివృద్ధి చేయండి అంతేగాని మరి ఇక్కడ జీవనశైలి ఎప్పటి నుంచో 20-30 సంవత్సరాలు ఉంటున్న వాళ్ళందరినీ రోడ్డు మీద పెట్టడం అదేగా మీ మీరందరి బ్రతుకులు రోడ్డు పాలు చేశారు అదేవిధంగా అధికారులు పోలీసులు కానీ మున్సిపల్ అధికారులు కానీ చాలా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించారండి వాళ్ళ దగ్గరుండి ఇవన్నీ కూడా కూల్చారు మున్సిపల్ కమిషనర్ చాలా అరాచకంగా చాలా అగౌరవంగా సమాధానం చెప్పాడు ఆయన ఫోన్ చేస్తే వెంటనే కట్ చేసేసాడు మా ఫోన్ని మున్సిపల్ కమిషనర్ గారు మీరేం హీరో కాదండి నందిగామ హీరో కాదు మీరు చెప్పిందే వేదం కాదు మీరు ప్రజలకి సర్వెంట్ మీరు ఒక ఆఫీసర్
ప్రజలని సమన్వయపరుచుకునే బాధ్యత మీకు ఉంది. ఒక బిల్డింగ్ కూల్చేటప్పుడు అందరిని సమన్వయపరుచుకొని వాళ్ళకి ఆమోదమైతేనే దాన్ని కూల్చాలి. అంతేగాని నేను హీరోని అధికార మదంతో నిన్న వ్యవహరించారు. నేను తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకుంటారని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మీరు నోటీసులు ఇచ్చామంటున్నారు, బాండ్లు ఇస్తామంటున్నారు, కానీ బాండ్లకి తప్పకుండా మీరు నష్టపరిహారం చెల్లించాక ఈ పని చేయాల్సి ఉంది. మీరు చాలా మూర్ఖత్వంతో వ్యవహరించారు. తప్పకుండా ప్రజలు దీనికి సమాధానం చెప్తారు. అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజలు